అందరి గురించి అనట్లేదు, కొంతమంది కొంతమంది మాత్రమే తప్పుడు కేసులు పెట్టే వాళ్ళు ఉంటారు తప్ప అందరూ అనట్లేదు. ఇప్పుడు మనకి ఈ ఉన్న సెక్షన్లో ఇవన్నీ కూడా దాని అడ్వాంటేజ్ తీసుకొని తప్పుడు కేసులు పెట్టే వాళ్ళు ఉన్నారు తప్ప అది నిజంగా ఉపయోగపడుతుందని చెప్పి పెట్టారు. నిజంగా ఆడవాళ్ళకి ఉపయోగపడుతుందనే పెట్టారు. అండ్ ఆల్సో మనకు కూడా తెలుసు కదా, వీ నో ఎంత క్రైమ్ రేట్ ఎంత ఉంది, ఏంటంటే జరుగుతుంది, మనందరికీ తెలుసు, ఖచ్చితంగా జరుగుతున్నాయి. సో అది ఖచ్చితంగా తప్పు అనట్ల కానీ అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఒకటే అంటే ఈ ట్రైలర్ చూసినప్పుడు అండి, ఈ షోరీల్ చూసిన తర్వాత మీ మాల్వి మధ్య చాలా మంచి ఇంటెన్స్ ఉంది రిలేషన్ లా కనిపించింది. సో దాన్నే బేస్ చేసుకుని అలిగేషన్ చేశారా అనిపిస్తుంది బయట. మీరు ఆగస్ట్ 2 థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి, అక్కడ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. సో రాజ్ రాజ్ ఎక్కడ కాదు కాదు రాజు, ఏంటి పెళ్లి బట్టలు వచ్చినట్టు ఉన్నారు? ఏమండి లాస్ట్ 3 ఫంక్షన్లకి ఇదే డ్రెస్ వేసుకొచ్చాను, అప్పుడు అడగలేదు. ఇప్పుడు ఇప్పుడు సందర్భం ఇది కాదు, లాస్ట్ 3 ఫంక్షన్లకి ఇవే. ఇప్పుడు షోరీల్ చూసాం కాబట్టి రాజు, టెక్నికల్ పాయింట్, టెక్నికల్ పాయింట్, ఇప్పుడు ఈ సినిమాలో నువ్వు లాస్ట్ వరకు కూడా హీరోయిన్ తరఫున నిలబడి ఒక హీరోయిజం ని ఎగ్జిబిట్ చేసిన, ఒక క్యారెక్టర్ ని పర్ఫార్మ్ చేసే, నార్మల్ గా హీరో అంటేనే అదే కదా కరేజియస్ గా నిలబడి, నువ్వు ఎందుకు వై యు కుడ్ నాట్ పర్ఫార్మ్ దట్ కరేజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మీడియా అండ్ బికెన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టోటల్ క్రిటిసిజం? వై యు హావ్ ఎఫర్టెడ్ ఇట్? ఎందుకు అసలు అది ఎందుకు కోరుకున్న వాళ్ళగా? ఏమండి కరేజ్ అని కాదు, ఐ వాంట్ టు ఫేస్ ఆల్ యూ పీపుల్ బికాస్ నాకు మీరు ఇవాళో నిన్నో కాదు కదా, 10 ఏళ్ల నుంచి పరిచయం నాకు. ఐ వాంట్ టు ఫేస్ ఆల్ యూ పీపుల్, అందుకే వాళ్ళు వచ్చేసాను. ఈ నిన్నటి దాకా కూడా నేను అదే బాధలోని అదే బాధపడుతుండే నాకు నేనే చెప్పుకున్నా, ఎన్ని రోజులు బాధపడతాం, ఎన్ని రోజులు బాధపడతాం, ఎన్ని రోజులు భయపడతాం వీళ్ళకి వాళ్ళకి అని చెప్పి. ఓకే, లెట్ అస్ కమ్ టు ద ఫిల్మ్. ఇప్పుడు నార్మల్ గా నువ్వు 2013లో హీరో అయిన తర్వాత చేసిన సినిమాల కన్నా కూడా ఎక్కువ స్క్రిప్ట్లు వినుంటావు, వాటిలోంచి ఫిల్టర్ చేసుకుని సినిమాలు చేసావు నువ్వే చేసినప్పటికీ కూడా. అండ్ యూ హావ్ గివెన్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు ద స్క్రిప్ట్ నాకు తెలిసినంత వరకు నీ గురించి. ఈ సినిమాని నువ్వు ఇమీడియట్ గా వెంటనే ఒప్పుకోవడానికి వాట్ ఈస్ ది రీజన్? వాట్ హాస్ రియల్లీ ఎక్సైట్? 3 కారణాలండి. ఒకటి, నాకు కథ విపరీతంగా నచ్చిందండి. ఇన్ వాట్ వే అంటే, ఎంటర్టైన్మెంట్ చాలా ఉంది, మంచి మెసేజ్ ఉంది, మంచి ఎమోషన్ ఉంది సినిమాలోని, చాలా బలమైన కథ, కథ చాలా నచ్చింది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే, ఎంత మంచి కథ రవికుమార్ చౌదరి గారు డైరెక్ట్ చేస్తున్నారు అంటే ఆయన ఖచ్చితంగా అద్భుతంగా హ్యాండిల్ చేస్తారు అని తెలుసు. ఆయన ముందు చేసిన సినిమాలు కూడా చూసాం మనం, ఆయన ఖచ్చితంగా చాలా బాగా హ్యాండిల్ చేస్తారని తెలుసు. ఓకే, 2 కారణం. 3 కారణం, శివకుమార్ గారు, ఈయన చాలా మంచి ప్రొడ్యూసరు. ఈయన గురించి ఇండస్ట్రీలో చాలా మంది దగ్గర చాలా విన్నాను, ఈయన చాలా మంచి ప్రొడ్యూసర్ అని చాలా మంది చెప్పారు నాకు. సో ఈ 3 కలిసినప్పుడు ఇంకా నాకు ఇంకేమై ఉంటుంది. సో ఇమీడియట్గా వెంటనే, యా రాజ్ ప్లీజ్, ఈ సినిమాకి ట్రయాంగిల్ ఇప్పుడు మీకు ఏదైతే అనిపిస్తుందో కాంట్రవర్సీ, ఆ కాంట్రవర్సీ మీద ఉన్న ఇంట్రెస్ట్ తిరగబడరా స్వామి మీద ఉంటుందా ఆడియన్స్కి? ఏమండి, కనీసం ఇప్పుడే ఎంతమంది వచ్చారు సంతోషం. నాకు తెలిసి 3R ప్రెస్ మీట్ కూడా ఇన్ని కెమెరాలు రాలేదు. శివకుమార్ గారు, ఒక నిమిషం, ఆల్రెడీ ఇప్పుడు మీరు సెకండ్ డేట్ వేశారు, బట్ దీనికి 1 వీక్ బ్యాక్ ఆల్రెడీ ఒక సినిమా రిలీజ్ అయింది హీరో.